బ్లూ వెల్ పుట్టినప్పుడు దాని బరువు దాదాపు 3000 కిలోల వరకు ఉంటుంది. బ్లూ వెల్ తల్లి యొక్క బరువు సుమారుగా 150,000 కిలోలు ఉంటుంది. ఇది వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పుడు డైలీ 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈ బ్లూ వెల్ కేవలం వాళ్ళ తల్లి పాలు తాగి ఇంత బరువు పెరుగుతుంది. వాళ్ళ తల్లి పాలల్లో అంత బలం ఉంటుంది. మ్యాక్స్ ప్లాంక్ ప్రొఫెసర్ ఫిలిప్ వాన్జాలీ. అయితే ఫిలిప్ వాన్జాలీ మ్యాక్స్ ప్లాంక్తో అన్నాడు, నువ్వు ఫిజిక్స్ లైన్లో వెళ్ళకు, ఎందుకంటే ఆ ఫీల్డ్లో దాదాపు అన్ని డిస్కవరీస్ అయ్యాయి. మ్యాక్స్ ప్లాంక్ అన్నాడు, సార్ ఫిజిక్స్లో ఏదో డిస్కవరీ చేయాలని కాదు, నేను కేవలం ఫిజిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాని తరువాత అదే స్టూడెంట్ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీని డిస్కవర్ చేశాడు, మరియు ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. మన లైఫ్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే అన్ని డిస్కవరీస్ అయ్యాయి కదా, ఏముంది చేయడానికి. కానీ ప్రపంచం చిన్నది కాదు, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. షిఫ్ట్ అనే ఒక పక్షి, ఈ యూనిక్ బర్డ్స్ పక్షులలో ఈ పక్షి కూడా ఒక పక్షి. ఈ పక్షులు గాల్లోనే నీరు తాగుతాయి, గాల్లోనే తిండి తింటాయి, గాల్లోనే నిద్రపోతాయి. ఈ పక్షులు గాల్లోనే రిప్రొడ్యూస్ కూడా చేస్తాయి. ఇవి గాల్లో ఎంత ఎక్స్పీరియన్స్ పొందాయంటే 10 నెలల కంటే కూడా ఎక్కువ సమయం గాల్లోనే ఉండగలవు. దీని స్పీడ్ 111.6 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉంటుంది. ప్రాంగ్ హార్న్డ్ యాంటోలిప్ అనే ఒక జీవి, వీటికి 10x విజన్ ఉంటుంది. అంటే నైట్లో అంతరిక్షంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాటర్న్ ప్లానెట్ యొక్క రింగ్స్ని కూడా చూడగలవు. వీటి కళ్ళకు అంత పవర్ ఉంటుంది. జెనిఫర్ యానిస్టన్ అనే ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచింది. అయితే కేవలం 24 గంటల్లోనే ఆమెకు 7.7 మిలియన్స్ ఫాలోవర్స్ అయ్యారు. అంటే 77 లాక్స్ ఫాలోవర్స్ అయ్యారు. ఇదొక వరల్డ్ రికార్డ్ అయ్యింది. మన మనిషి కన్ను ఎంత పవర్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి ప్రపంచం కాకుండా 1000 సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్ళి ఎలక్ట్రిసిటీ ఉండని కాలం, ఆ రోజు చంద్రుడు కూడా లేడు, ఆ రాత్రి మొత్తం చీకటి, అంత చీకటిలో ఒక ఫ్లాట్ సర్ఫేస్లో మీ నుంచి 2.76 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న క్యాండిల్ ఫ్లేమ్ను వెలిగించినా కానీ మీరు దాన్ని స్పష్టంగా చూడగలరు. మన బాడీలో మనం చనిపోయేదాకా పనిచేసే ఆర్గాన్ మన చెవు. కానీ కొందరు అనుకుంటారు, మరి నిద్రపోయాక మనం నిద్రలో ఉంటాం, అప్పుడు కూడా చెవు పనిచేస్తుందా? మన చెవు మనం విన్న మాటలు సౌండ్స్ అన్నిటినీ మన బ్రెయిన్కి పంపుతుంది. కానీ మనం నిద్రలో ఉంటాము కాబట్టి ఆ సౌండ్స్ మన బ్రెయిన్ డీకోడ్ చెయ్యదు, కానీ చెవు పని మాత్రం ఆగదు. మనం అనుకున్నట్టు హనీబీస్కి 2 కళ్ళు ఉండవు, వాటికి 5 కళ్ళు ఉంటాయి. 2 చూడడానికి యూజ్ అవుతుంది, మరియు మిగతా 3 అవి ఎగిరేటప్పుడు వాటి బ్యాలెన్సింగ్ కోసం ఆ 3 కళ్ళు ఉంటాయి. మన బాడీలో ఫాస్టెస్ట్ హీలింగ్ పార్ట్ మన టంగ్. అంటే ఏదైనా గాయం అయినా కానీ త్వరగా తగ్గిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేడి టీ తాగేటప్పుడు మన నాలుక కొద్దిగా కాలిపోతుంది. ఆ కాలిన పార్ట్ 28 గంటల నుంచి 45 గంటల వరకు ఫస్ట్ ఎలా ఉండెనో అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఏనుగును చూస్తే ఆ ఏనుగు కేవలం ఒక తాడుతో కట్టేస్తారు. కేవలం అదొక తాడు, ఐరన్ మెటల్ వంటివి కాకుండా ఒక తాడుతో కట్టేస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంత పెద్ద ఏనుగు ఒక చిన్న తాడు తెంపి వస్తుంది కదా, మరి అంత చిన్న తాడు ఎందుకని? దీంట్లో ఉన్న ట్రిక్ ఏంటంటే, ఈ ఏనుగు పుట్టినప్పుడు కొద్దిగా చిన్నగా ఉంటుంది, అప్పుడు వీరు ఈ తాడుతో ఆ ఏనుగును కట్టేస్తారు. కానీ ఆ ఏనుగు తెంపలేకపోతుంది, దీనికి అంత ఆ తాడును తెంపే బలం ఉండదు. అప్పుడు ఆ ఏనుగు బలంకు అది చాలు. అప్పటి నుండి ఆ ఏనుగు చాలాసార్లు ఆ తాడు తెంపడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ ఏనుగు తెంపలేకపోతుంది, దీనికి ఆ తాడును తెంపే బలం కూడా ఉండదు. అది పెద్దగయ్యే వరకు ఆ తాడుతో కట్టేస్తారు. సో అది చిన్నప్పటి నుండి చాలాసార్లు తెంపడానికి ట్రై చేసి ఇది నా వల్ల కాదని, నేను దీన్ని తెంపలేనని దాని బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. ఇవి పెద్దగయ్యాక దీన్ని మనం తెంపలేము అనేసి ట్రై కూడా చెయ్యవు, కొద్దిగా కూడా జరగవు, ఎందుకంటే ఇవి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉంది, ఇది దాని బ్రెయిన్లో కండిషన్ అయ్యింది. సేమ్ ఇలాగే మనం కూడా అప్పట్లో ఈ పని చేయలేకపోయాం, ఇప్పుడు చేసేం లాభం అని అనుకుంటాం. మన వల్ల కాని పనులు కూడా మనం చెయ్యగలం.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.